రాపాక గ్రామంలో ఒక యువకుడు చనిపోయాడని చెప్పి మాకు రాబడిన సమాచారం మేడకు నేను ఎరగవారు రసయ్యగా కూడా వెంటనే రాపాక వెళ్ళి చూడగా ఒక వ్యక్తి చనిపోయి కింద పడుకోబెట్టి ఉన్నారు. అతనికి ఏమైంది, వాళ్ళు పెద్దలు అక్కడ చెప్పిన కారణం ప్రకారం వాళ్ళు ఊరేసుకుని చనిపోయాడని చెప్పి అక్కడ పెద్దలు అందరూ చెప్పారు. అయితే మేము దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇది ఊరి కాదని మేము నిర్ధారించాం. తర్వాత ఇది దాన్ని కనుక్కోగా వాళ్ళ మామగారికి, ఎవరైతే మృతుడున్నారో వాళ్ళ భార్య, నేనే చంపేశాను, ఇతను వేరు పెట్టే వేధింపులు భరించలేక నేనే చంపేశాను అని చెప్పినట్టు మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈ కేసును భర్తను చంపిన భార్య అయినటువంటి వెంకటలక్ష్మి మీద మామగారు కేసు పెట్టారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.